కొన్ని వదంతులు పుట్టించేటువంటి దాన్ని వాట్సాప్ యూనివర్సిటీలోని మాట్లాడుతూ ఉంటుంటారు. ఈ వదంతులు కొన్ని నమ్మబుల్గా అనిపించేటువంటి అపనమ్మకం కలిగించేటువంటి ఉంటాయి. గత కొన్ని రోజుల నుంచి మోడీ అభిమానులు లేకపోతే భారతీయ జనతా పార్టీ అభిమానులు ఒకటి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు, దేవాదాయ శాఖ పరిధి నుండి దేవాలయాల్ని దేశవ్యాప్తంగా తప్పించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ సెషన్లో పెట్టేయబోతున్నారు, ఈ సెషన్లో పెట్టేయబోతున్నారు. ఇది అత్యాశనేమో ఆలోచించుకోవాల్సి ఉంది. ఇది వాస్తవంగా పాలనాపరమైంది. మనది ఫెడరల్ గవర్నమెంట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఎవరికి వాళ్ళకి ఏ పనులు అనేది డిసైడ్ అయ్యి ఉన్నాయి. ఇద్దరికి సంబంధించిన ఉమ్మడి జాబితా ఉంటుంది కొన్ని, అట్లాంటి వాటిలో ఇద్దరు కలిసి చూసుకోవాల్సినవి ఉంటాయి. ఇప్పుడు శాంతి భద్రతలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం, అలాగే దేశభద్రత కేంద్రానికి సంబంధించినటువంటి అంశం, ఇట్లా వేటికై విడిపోయి ఉన్నాయి. బ్యాంకులకు సంబంధించిన యాక్టివిటీ కేంద్రానికి సంబంధించినటువంటి అంశం, అలాగే సహకార బ్యాంకులకు సంబంధించినటువంటిది రాష్ట్రాలకు సంబంధించిన అంశం, ఇట్లాగా వేటికై విడిపడి ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో దేవాదాయ శాఖ అనేది కూడా రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కేంద్రం ఎలాంటి ఉత్తర్వులు తేవడానికి కుదరదు, తెస్తే రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. మరి ఇది ప్రచారం అనవసరంగా చేసుకుంటున్నారేమో ఆలోచించుకోవాల్సి ఉంది.